నమస్తే, నేను మాధవి. బెస్ట్ ఇన్ ద బిజినెస్ షోకి స్వాగతం. దేశంలో కురియన్ క్షీర విప్లవం తర్వాత పాడి పరిశ్రమ బాగా అభివృద్ధి చెందింది. పాల ఉత్పత్తుల సంఖ్య పెరిగే కొద్దీ పరిశ్రమ మరింత విస్తరించింది. ఈ క్రమంలో పాల ఉత్పత్తి రంగంలో తనదైన ముద్ర వేసిన బ్రాండ్ నేమ్ దోడ్లా డైరీ. ఆ కంపెనీ వ్యవస్థాపకులు దోడ్లా సునీల్ రెడ్డి ఈ వారం మన అతిథి. నమస్తే సునీల్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నామండి మధు గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గెటింగ్ అస్ ఆన్ టు యువర్ షో అండి. థ్యాంక్ యూ అండ్ వెల్కమ్ టు బెస్ట్ ఇన్ ద బిజినెస్. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ అస్ టు యువర్ ప్లాంట్ అండి. It's our honor, Amma, to get to show you what we are doing as an industry, Amma. This is our Gundrampalli plant that you guys have come to. Kottaga inaugurate chestnut. Kottaga inaugurate chestnut, Amma. January lo nunchi production commenced plant nunchi. Oh, Sunil garu, mee nepadhyam chuste meedi vyavasaya kutumbam chaduvindi industrial engineering chestundi pedda sambandham leni business inni malupulu tirigi dodla dairy ni ela cheraru? కాలేజ్ అయిపోయిన తర్వాత నుంచి అమ్మ ఏదో డిఫరెన్స్ ఏంటంటే ఐ వాంటెడ్ ఏదో ఈ రోజు కాకపోయినా ఎప్పుడన్నా అని ఎంటర్ప్రినర్షిప్ అని ఉండింది, టు స్టార్ట్ సంథింగ్ ఆన్ మై ఓన్ అని. సో లక్లీ ఐ హ్యాడ్ అ గుడ్ ఫాదర్ హూ వాజ్ దేర్ టు సపోర్ట్ మీ ఫైనాన్షియలీ వెన్ ఐ వాంటెడ్ టు డూ సమ్ బిజినెస్. చాలా బిజినెస్లు చేశాను ముందర, నాట్ ఆల్ ఆఫ్ దెమ్ వర్ సక్సెస్ఫుల్. మామిడికాయలు అన్నీ అమ్మాను సింగపూర్కి, స్ట్రిమ్ ఫీడ్ అమ్మాము. ఐ వాజ్ నాట్ ఏబుల్ టు డూ దట్ వెల్ అండ్ ప్రాసెస్ ఆఫ్ డీరెగ్యులేషన్. గవర్నమెంట్ కూడా ఐ థింక్ 95 అప్పుడు మిల్క్ ఇండస్ట్రీకి డీరెగ్యులేట్ చేసింది. సో అక్కడక్కడ తిరిగేటప్పుడు ఎవరో చెప్పారు వై నాట్ లుక్ ఎట్ మిల్క్ అని చెప్తే అప్పుడు మొదలుపెట్టి మిల్క్ అనేది తిరిగి చూస్తే బాగానే ఉండింది. మా ఫ్యామిలీ వచ్చి నెల్లూరులో చాలా పనిచేసి ఉన్నారు, అంటే యాజ్ ఏదో హాస్పిటల్ అని స్కూల్ అని కట్టుండేది. ఆ రోజుల్లో పాల సేకరణ అనేది చాలా కష్టం, బట్ నెల్లూరు నుంచి వచ్చాం కాబట్టి అస్యూమ్ చేసుకున్నాం నెల్లూరులో సేకరణ అనేది అందరు తెలుసు కాబట్టి ఈజీగా ఉంటుంది అని చెప్పి మొదలుపెట్టాము. అక్కడే ఆరంభించాము. సో అక్కడి నుంచి మొదలుపెట్టాము. నౌ స్ప్రెడ్ మల్టిపుల్ కంట్రీ డిస్ట్రిక్ట్స్కి, మల్టిపుల్ కంట్రీస్ దాకా వచ్చాము. అంటే ఫెయిల్యూర్ హ్యాస్ బీన్ ద స్టెప్పింగ్ స్టోన్ టు యువర్ సక్సెస్ అన్నమాట. మూడు బిజినెస్ ఫెయిల్ అయినా ఇది సక్సెస్ అంతే. బట్ ఓన్లీ థింగ్ ఇస్ డిటర్మినేషన్. ఒకటి ఫెయిల్ అయిందని చెప్పి మళ్ళీ వదిలేసి ఏదో చేయబట్టి ఏదో ఒకటి చేయాలనే తపన ఉంటే చేయగలుగుతాం, లేకపోతే ఒకటి చేసిన తర్వాత బాగాలేదన్నది. బట్ మీకు చెప్పినట్టు లక్లీ మా ఫాదర్ వాజ్ దేర్ టు సపోర్ట్ అండి. అంటే ఒకటి అయిపోయిన తర్వాత తీసే ఇంకెందుకులే వద్దనుకుంటా. మొదట్లో ఆయన బాగా సపోర్ట్. పాడి పరిశ్రమలో చాలా గ్రౌండ్ వర్క్ ఉంటుంది. సేకరణ, శుద్ధి, పంపిణీ, ప్రొక్యూర్మెంట్, ప్రాసెసింగ్, డిస్ట్రిబ్యూషన్, ఈ మూడు చాలా ముఖ్యమైన ఘట్టాలు. సక్సెస్ని ఈ మూడే నిర్ణయిస్తాయి. వీటి విషయంలో మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ప్రైమా ఫేసి సేకరణ ఇస్ ద మోస్ట్ డిఫికల్ట్. అది రావాలనేది కష్టం. అంటే రకరకాలు, ఎందుకంటే ఒకరు నమ్మాలా, ఒక రైతు కంపెనీని నమ్మాలా, మనం ఎస్టాబ్లిష్ చేయగలగాలి ఒక్కొక్క ఊరిలో ఏజెంట్ అని. ఇప్పుడు మీరు దొడ్లా తీసుకుంటే దాదాపు 8000 గ్రామాల నుంచి రోజు పొద్దున సాయంకాలం పాలు సేకరించాలి, టైమింగ్కి రావాలి. సో ఇవన్నీ వచ్చి ఇట్ ఇస్ ఒకరు వల్ల వ్యక్తిగతంగా కాదు, టీమ్ దట్ ఫస్ట్ వచ్చింది దొడ్లాలోకి, వాళ్ళు క్రియేట్ చేసేది, వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసి, ఎఫర్ట్ ఆఫ్ అ టీమ్ ఉంటే తప్ప ఇది రాదు. దాని తర్వాత ప్రాసెసింగ్ ఇస్ కంపారిటివ్లీ మోర్ సింపులర్, బికాజ్ అది ఒకసారి ఎస్టాబ్లిష్ అయితే ప్లాంట్ ఇంత కెపాసిటీ, ఇంత వాల్యూమ్ అని తెలుస్తుంది కాబట్టి ఈజీ. దాని తర్వాత అమ్మేది కూడా అదే జాగ్రత్త అమ్మ. పర్చేస్ కార్డ్ వచ్చి సేకరణలో క్వాలిటీ అనేది ప్లేస్ అ వెరీ హై రోల్. మనం జాగ్రత్తగా ఉండాలా, రైతులు జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే డిలే చేసామంటే చెడిపోతుంది. సో ఆ ఏరియాలో పెరిషబుల్ కమాడిటీ ఒకసారి ప్రాసెసింగ్కి వచ్చిన తర్వాత రెఫ్రిజరేషన్ వస్తుంది కాబట్టి ఇట్ ఇస్ అండర్ కంట్రోల్. సో ఫస్ట్లో ఐ థింక్ ఇట్ ఇస్ ఆల్ డ్యూ టు ద క్రెడిట్ ఆఫ్ ద పీపుల్ వర్ దేర్, హౌ ద టీమ్ ఫంక్షన్స్. వాళ్ళు వచ్చిన దానివల్ల వస్తుంది. సిస్టమ్స్ దెన్ ఇంప్రూవ్. ఈ రోజుకి ఇట్ ఇస్ ఇంప్రూవ్డ్ డ్రమాటిక్లీ. పాత రోజుల్లో మాన్యువల్ టెస్టింగ్ ఉండేది, టుడే ఇట్ ఇస్ నౌ బికమ్ ఆల్ ఆటోమేటెడ్. ఇన్ఫర్మేషన్ ఇస్ పాస్డ్ ఆన్లైన్ ఫ్రమ్ ద ఫార్మర్, పేమెంట్స్ ఆర్ మేడ్ త్రూ బ్యాంక్స్. పాత రోజుల్లో ఫిజికల్గా డబ్బు తీసుకుపోవాలా, టెస్టింగ్ వాజ్ మాన్యువల్, ఇన్ఫర్మేషన్ మాన్యువల్గా వచ్చేది. బట్ ఈవెన్ అక్కడి నుంచి ఇప్పటికి ఇంప్రూవ్మెంట్ చాలా ఉంది. బట్ ఇన్హెరెంట్లీ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద టీమ్ అండ్ ఆల్సో ద పీపుల్. జనాలు అనుకునేది అంతా ఓ మా ఎవరో చేస్తున్నారు. 95 to 99% ఆఫ్ ద పీపుల్ ఆర్ నాట్ చీట్స్, దే ఆర్ ఆల్ ఆనెస్ట్. దట్ ఓన్లీ దట్ 1% కోసం మనం చేసే రచ్చ ఎక్కువ. సో దట్ సిస్టమ్ని మనం డెవలప్ చేయాలి. మీరు ఆరంభంలో ఎన్ని లీటర్లు పాలు అమ్మగలిగారు? ప్రస్తుతం మీ ఫ్రెష్ డైరీ సేల్స్ ఎంత? ఫస్ట్ ఇయర్లో 40,000 liters వాజ్ ద సేల్స్ అమ్మ. నౌ ఇట్ ఇస్ కమ్ టు 11 lakh liters a డే అమ్మ. 40,000 liters a డే వాజ్ ద ఫస్ట్ ఇయర్లో మేము చేసిన యావరేజ్. దట్స్ నాట్ బ్యాడ్ ఫర్ ఫస్ట్ ఇయర్ ఆల్సో. దట్ ఇస్ నాట్ బ్యాడ్ ఫర్ ద ఫస్ట్ ఇయర్ ఆల్సో. అండ్ నౌ వీఆర్ ఎట్ 11 lakh liters ఇన్ ఇండియా. వీ డూ అరౌండ్ అనదర్ 40,000 liters ఇన్ ఆఫ్రికా. ప్రోడక్ట్స్ మళ్ళీ వేరే, దిస్ ఇస్ ఓన్లీ ఫ్రెష్ లిక్విడ్ మిల్క్ కర్డ్.
పాలు పెరుగు కాకుండా ఇతరత్ర మీరు తయారు చేసే పన్నీర్, బటర్, ఘీ, ఫ్లేవర్డ్ మిల్క్ వంటి ప్రొడక్ట్స్ మీకు ఎంతవరకు లాభించాయి? వీటికి మార్కెట్ అర్బన్ ఏరియాస్లోనే ఎక్కువ ఉంటుందా? లేదమ్మా, ప్రోడక్ట్స్ అనేది ఈ రోజుల్లో నన్ను అడిగితే అర్బన్ ఏరియాస్ ఆల్రెడీ సాచురేట్ అవుతున్నాయి. అర్బన్ ఏరియాస్ కన్నా ద గోయింగ్ డౌన్ అప్పుడు ద డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్, తాలూక్ హెడ్ క్వార్టర్ వరకు పోతే వాల్యూ ఎక్కువ ఉంటుంది. అయితే మాకు మేము ఇప్పుడు విడువ వైడ్ రేంజ్ పాలు, నెయ్యి, పెరుగు ప్యాకెట్లలో, కప్లు, వ్యోల్సోడు, దూధ్ పేడ, జున్ను, రకరకాలు ఐస్ క్రీమ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా ఐస్ క్రీమ్లో వీఆర్ జస్ట్ లాంచ్డ్ ఐస్ క్రీమ్, బట్ 6 rupees ప్రైస్ ప్యాక్. సిక్స్ రూపీస్ ఇఫ్ ఐ కెన్ గెట్ సంథింగ్ బిలో 10 rupees 6 rupee ప్రైస్ పాయింట్లో ఇస్తాను. ఇట్ ఇస్ నాట్ నెసెసరీ అర్బన్, బట్ ఎనీ ది ఎంటైర్ కంట్రీ మార్కెట్. ఇండియా వచ్చి ఇప్పుడు ఇట్స్ అ డెవలపింగ్ కంట్రీ, పాత రోజుల్లో అలా కాదు, ఎకానమీ ఈజ్ ఇంప్రూవింగ్. సో పాలు నుంచి పెరుగుకు వచ్చాం, ఇంట్లో పెరుగు చేసుకునే బదులు పాలు కొండ మొదలుపెట్టారు. రాబోయే రోజుల్లో మీరు పిల్లకాయలకి ఇంట్లో పాలు కాసిస్తారా, రెడీమేడ్ వాల్యూ యాడెడ్ రేపు ఆల్రెడీ హై ఎనర్జీ మంచి ప్రోడక్ట్ వస్తే ఇస్తారన్నట్టు చాలా చేంజెస్ వస్తాయి. బట్ అంత ద హోల్ కంట్రీ బాటమ్ ఆఫ్ ద పిరమిడ్ వరకు అంతా బాగా ఫుడ్ హ్యాబిట్స్ మారుతున్నాయి. దట్ ఇస్ ద హోల్ డిఫరెన్స్. దట్ ఇస్ నాట్ ఓన్లీ మా డైరీ ఇండస్ట్రీ అని కాకపోయినా మీరు ప్రతి దగ్గర చూస్తే ఫుడ్ హ్యాబిట్స్ మారుతున్నాయి. మారే కొద్దికి మేము మారుతూ ఉంటాం. యాజ్ అ కన్స్యూమర్ డిమాండ్ దేనికని చెప్పనైతే మేము చెప్పాలి. సునీల్ గారు, వినియోగదారులు పాల ఉత్పత్తుల విషయం వచ్చేసరికి ప్రధానంగా చూసేది టేస్ట్, క్వాలిటీ. కానీ ఇటీవల కాలం ఆ పాలు కూడా కల్తీ అవుతున్నాయని, సోడాలు, యూరియాలు కలుపుతున్నారని వార్తలు వస్తున్నాయి. సేకరణ స్థాయి నుంచి పాల నాణ్యతను కాపాడడానికి మీరు తీసుకుంటున్న చర్యలు ఏమిటి? క్వాలిటీ అనేది ఇస్ ద బేసిక్, గుడ్ క్వాలిటీ మిల్క్ అనేది, బికాస్ చిన్న పిల్లకాయలు కాడి నుంచి అందరూ తాగుతారు. ఇప్పుడు మేము తీసుకుంటే విలేజ్ లెవెల్లో నుంచి క్వాలిటీ స్టార్ట్ అవుతుంది. అక్కడ రైతు ఎప్పుడైతే వచ్చి పోస్తాడో ఆ రైతు, ఈచ్ ఇండివిజువల్ ఒక్కొక్క రైతుది శాంపుల్ తీసుకుంటారు. అది వచ్చి బేసిక్ పారామీటర్స్, ఎంత ఫ్యాట్ ఉంది, వెన్న ఎంత ఉంది, వెన్న శాతం ఎంత ఉంది, సాలిడ్స్ ఎంత ఉంది అనేది చేసేస్తారు. అక్కడి నుంచి చిల్లింగ్ సెంటర్ అనే కాడికి వస్తాయి. అక్కడ ఇట్ ఇస్ టెస్టెడ్ ఫర్ మోర్ కెమికల్ పారామీటర్స్, సమ్ ఏమైనా అడల్టరేషన్ ఉందా, ఏమన్నా ఉందా. అక్కడ ప్లాంట్స్కి వచ్చే తలకే కెమికల్ నుంచి విల్ గో ఇన్ టు మచ్ మోర్ డీటెయిల్ అప్ టు బ్యాక్టీరియల్ లోడ్స్, బ్యాక్టీరియల్ ఈ అని చెప్పి. సో ప్రొక్యూర్మెంట్లో వెన్ వి టేక్ అట్మాస్ఫియర్, 50% 70% ఆఫ్ ద ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. అక్కడి నుంచి వెన్ వీ కమ్ టు ద ప్లాంట్స్ వీ మేక్ ష్యూర్ వీ ఫైండ్ ఎనీ వేరియేషన్ ట్రేసబిలిటీ. టుడే వీ హ్యావ్ రైట్ అప్ టు ద ఫార్మర్ లెవెల్. మీకు ముందర చెప్పినట్టు 99% ఆఫ్ ద పీపుల్ ఆర్ నాట్ బ్యాడ్ అండ్ నోబడీ డస్ ఇట్. వీఆర్ మో మా బ్రాండు మా ఇదని మాకు కూడా భయం ఎక్కువ. ఇప్పుడు ఇఫ్ యూ లుక్ ఎట్ మా ఈ ప్లాంట్ అంటున్నాము, ఈ వెనక మీరు చూసేదంతా వచ్చి ఇస్ ద మోస్ట్ లేటెస్ట్ థింగ్ ఆఫ్ వాల్వ్స్ వెర్ ఆటోమేటెడ్ టెక్నాలజీ అని. సో కన్స్యూమర్ మోర్ అవేర్గా ఉండాలి, ఏం తీసుకుంటున్నాను, ఎక్కడి నుంచి కొంటున్నాను, హూ ఇస్ ద బెటర్ ప్రాసెసర్ అనేది. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్ ఇప్పుడు ఎవరో ఈ రోజుల్లో నెట్లో ఉంటుంది, ప్రాసెసింగ్ అంటే ఏంది. సో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. మేము వీ ట్రై అవర్ బిట్ టు గివ్ ఇన్ఫర్మేషన్, బట్ యాజ్ అ కన్స్యూమర్ దే ఆర్ ఆల్సో దే ఆర్ అవేర్. వాళ్ళు కానీ దే మే టు మేక్ అ స్లైట్ ఇంట్రెస్ట్, వీ విల్ డూ అ లాట్ మోర్ టు ఇంప్రూవ్. అంటే కన్స్యూమర్స్ కూడా అవగాహన పెంచుకోవాలి. అంటే ఈ రోజుల్లో ఇన్ఫర్మేషన్ అన్ని దగ్గర ఉంది కదా, ఆన్లైన్ వెళ్తే చాలు. నేర్చుకునే కొందకి వాళ్ళ అవేర్నెస్ పెరిగే కొందకి మా మీద కూడా ప్రెషర్స్ ఇంక్రీజ్ అవుతుంటాయి. కొత్త కొత్త ఈ హౌ టు డూ బెటర్ అనేది వస్తుంది. అంటే జియో మ్యాపింగ్ ఆఫ్ యానిమల్స్ని కూడా మ్యాప్ చేయొచ్చు అంటారా, జిపిఎస్? అంటే నార్మలీ అమ్మ ఎనీథింగ్ దేనికోనే రీజన్ ఉండాలి. సో వై డూ యూ వాంట్ టు డూ జియో మ్యాపింగ్ అనేది క్వశ్చన్ వస్తుంది. సో మేము జియో మ్యాపింగ్ ఆఫ్ యానిమల్స్ అంటే నన్ను అడిగితే ఇట్ ఈస్ మోర్ ఫ్రమ్ యానిమల్ వెల్ఫేర్. యానిమల్ బ్రీడింగ్ ఎప్పుడు చేశారు, ఇప్పుడు నేను ఒక యానిమల్ని జియో ట్యాగ్ చేశాను, కొంచెం ఒకవేళ ఇన్ ఫ్యూచర్లో మేము వెటనరీ కేర్ తీసుకుంటున్నాము, అప్ టు యానిమల్ లెవెల్ ఇఫ్ యూ వాంట్ టు కీప్ ఇన్ఫర్మేషన్ అనుకుంటే అంత దూరం పోవాలి. బట్ నా మేజర్ ఏంటంటే బిల్డ్ ద ట్రస్ట్ సిస్టమ్. ఎంతసేపటికి వేరే వాళ్ళు ఏదో తప్పు చేస్తారో మనం దాని మీద చెకింగ్ చేసే బదులుకున్నా అవేర్నెస్ క్రియేట్ అయితే అది ఇట్ ఈస్ మోర్ ట్రస్ట్ అండ్ అవేర్నెస్ కనుక క్రియేట్ చేయగలిగితే రైట్ ఫ్రమ్ ద ప్రొడ్యూసర్ టు ద కన్స్యూమర్ అన్నీ ఉంటే దాని వాల్యూ ఇస్ మోర్. మనం ఎంతసేపటికి మోర్ అండ్ మోర్ టెస్టింగ్ పెట్టే కొందుకు ఇట్ ఈస్ మోర్ అన్ప్రొడక్టివ్ రాదర్ దెన్ ఇప్పుడు అంత ఖర్చు పెట్టే బదులు అవేర్నెస్ ఉండి సొంతంగా పీపుల్ ఆర్ మోర్ అవేర్, ప్రొడ్యూసర్ కానివ్వండి, మ్యానుఫ్యాక్చరర్స్ కానివ్వండి, కన్స్యూమర్స్ కానివ్వండి, దట్ విల్ హ్యావ్ అ లాంగ్ టర్మ్ ఇంప్లికేషన్. ఇప్పుడు చూడడానికి పాలు ఒక సాధారణ నిత్యావసర సరుకులా కనిపించినప్పటికీ విస్తరించిన డైరీ పరిశ్రమలో భాగంగానే దాన్ని చూడాలి. మనకి ఇన్ని బోర్డులు, డిపార్ట్మెంట్లు ఉన్నాయి, లైక్ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు, యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్స్. వాటి ద్వారా పరిశ్రమకు అందుతున్న మద్దతు ఎంత అంటారు? ఇప్పుడు మెజారిటీ తగ్గిపోయినాం, ఏం లేదు. ఇప్పుడు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు అనేది బై యాక్ట్ క్రియేట్ చేసింది
ఇండియాలో పాలు సెల్ఫ్ సఫిషియన్సీ లేనప్పుడు, అప్పుడు కురియన్ గారు వచ్చి యాజ్ ఎన్డీడీబీ బోర్డ్ అని అమూల్ అని ఒక కోఆపరేటివ్ సొసైటీ అని క్యాపిటల్ లేనప్పుడు పెట్టుబడులు పెట్టి ఒక బేస్ని క్రియేట్ చేశారు. ఏమి లేనప్పుడు ఇంటర్వెన్షన్స్ చేశారు. ఈ రోజుల్లో అన్నీ ఉన్నాయి, ఇంటర్వెన్షన్ నాట్ రిక్వైర్డ్. అసలు ఇప్పుడు ఒక ప్లాంట్ కట్టాలంటే ఇప్పుడు నేను పెట్టిన లోన్ తీసుకొచ్చి ఈక్విటీ రేజ్ చేసి ప్లాంట్ కట్టేప్పుడు చేయగలిగేటప్పుడు ఇంకొకరు వచ్చి ఎందుకు కానీ గవర్నమెంట్ ఇప్పుడు రావాలి పోటీకి, లేని దగ్గర పెట్టాలన్నా ఎట్టా అనే దగ్గర గవర్నమెంట్ ఇంటర్ఫియరెన్స్ రాదు. లేనప్పుడు వాళ్ళ అవసరం చాలా ఉండింది. ఇప్పుడు ఒక లెవెల్కి వచ్చిన తర్వాత ఇండస్ట్రీ అనేది క్రియేట్ అయ్యే కొద్దికి మేము వీ టేక్ ఓవర్, వీ కెన్ ఆల్సో డూ, పడలేదు, గవర్నమెంట్ సపోర్ట్ అంత పడలేదు. సో కమర్షియల్ ప్రైవేట్ ప్లేయర్స్ దే కెన్ టేక్ కేర్ అండ్ దే కెన్ టేక్ కేర్ యాజ్ వీ గో ఫార్వర్డ్, అంటే కమర్షియల్ వెంచర్గా వచ్చేది. మోర్ ఇంపార్టెంట్లీ ప్రొడక్టివిటీ ఇంప్రూవ్మెంట్ ఇంకా కావాలి. ఇప్పుడు ఒక రైతు ఈరోజు మీరు చూస్తే నాకు రేటు సరిపోలేదు అంటారు, బట్ హౌ టు ఆయనకి అట్ట సరిపోవాలా? ఇప్పుడు మనం ప్రపంచ స్థాయిలో చూస్తే మన పాల రేటే మరీ అంత తక్కువగా ఏం లేదు, మేము టాప్ 5లో ఉంటాం. సో డిపార్ట్మెంట్స్ అనేది ప్రొడక్టివిటీ కాడికి హెల్ప్ చేయాలి. ఇప్పుడు ఆటోమేషన్ చేయాలా, దానికి ఏదైనా హెల్ప్ చేస్తే అందరూ ఆటోమేట్ చేస్తారు. అట్ట నాట్ ఓన్లీ బ్లైండ్లీ ఫాలో ఏదో ప్రైజ్ అని, అంటే ఊరికే డబ్బులు ఇచ్చేస్తే దాని వాల్యూ ఉండదు, సపోర్ట్గా ఇస్తే చాలా వాల్యూ. దోడ్లా డైరీ ఒక కుటీర స్థాయి పరిశ్రమగా మొదలైంది. ఇందాక మీరు చెప్పినట్టు క్రమంగా నిధులు సమీకరించుకుంటూ సామర్థ్యం పెంచుకుంటూ వెళ్ళారు. తాజాగా టెక్సస్ స్పెసిఫిక్ గ్రూప్ మీ కంపెనీలో పెట్టుబడి పెట్టినట్టుంది, వాళ్లకున్న స్టేక్ ఎంత? టెక్సస్ స్పెసిఫిక్ గ్రూప్కి ఈరోజు 27% స్టేక్ ఉందమ్మా. టెక్సస్ స్పెసిఫిక్ గ్రూప్ కింద రైజ్ ఫండ్ అని ఉంది, అది ఆ ఫండ్ అనేది ఇట్ ఇస్ మెంట్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ఫార్మర్ ఇది అనేది ఆ ఫండ్లో నుంచి వచ్చి పెట్టుండారు వాళ్ళు. అంటే మేము మొదలుపెట్టినప్పటి నుంచి ఫస్ట్ ఇయర్ ఆఫ్ ఆపరేషన్ 1998-99లో మాకు ఏపీఐడిసి వెంచర్ క్యాపిటల్ అని టేకిన్ వెంచర్ క్యాపిటల్, అప్పుడు ఐడిబిఐ డెట్ ఇచ్చినారు అండ్ ఫాదర్ ఇచ్చిన డబ్బులతో యాజ్ ఆర్ క్యాపిటల్ మొదలుపెట్టారు. అక్కడి నుంచి నా ఇప్పుడు టెక్సస్ స్పెసిఫిక్ గ్రూప్ కన్నా ముందర ప్రొటేరా అనే కంపెనీ వచ్చారు. సో ప్రొటేరా స్టేక్ టెక్సస్ స్పెసిఫిక్ గ్రూప్ వాళ్ళు కొనుక్కున్నారమ్మా. దట్ ఈస్ ద స్టేజ్ ఆఫ్ ఎవల్యూషన్. అంటే రాబోయే రోజుల్లో కూడా ఐ థింక్ ఈక్విటీ అనేది ఇంకా విల్ స్టార్ట్ ప్లేయింగ్ అ మేజర్ రోల్. ఇప్పుడు డెట్ తగ్గించి ఈక్విటీ అనేది పెరుగుతుంది. దాంతో మీకేమి యూ డోంట్ మైండ్ ద ఈక్విటీ గెటింగ్ డైల్యూటెడ్? లేదమ్మా, అంటే రాబోయే రోజుల్లో ఏమవుతుందంటే మెజారిటీ అనేది ఇప్పుడు పాత రోజుల్లో తీసుకుంటే ఇప్పుడు నాకు మెజారిటీ కంట్రోల్ ఉంటే నాకు ఆపరేషనల్ కంట్రోల్ ఉండాలి అనేది అందరు ఇంట్రెస్ట్. ఈ రోజుల్లో కేపబిలిటీ ముందు అందరూ డిపెండ్ అవుతారు. సో కేపబిలిటీ బాగుండి, మేనేజ్మెంట్ మంచి టీం ఉంది, అన్నీ బాగుండాయంటే మెజారిటీ లేకపోయినా మీ కంట్రోల్ ఉంటుంది, మీ కంపెనీ గ్రో అయ్యేదానికి ఛాన్స్ ఉంది. అంటే ఇంగ్లీష్లో చెప్తారు, ఒక చిన్న సర్కిల్లో నుంచి ఒక పెద్ద పీస్ తీసుకోవచ్చు, లేకపోతే పెద్ద సర్కిల్లో నుంచి ఒక చిన్న పీస్ మీద ఉన్నా కూడా వాల్యూ ఒకటే అవుతుంది. ఇప్పుడు ఈరోజు రాబోయే రోజుల్లో పెద్ద పీస్లో నుంచి మోర్ వాల్యూ వస్తుంది, చిన్న పీస్లో మొత్తం నేను పెట్టుకునేదాన్ని. సో దట్ ఈస్ గోయింగ్ టు బీ ద డిఫరెన్స్ అనేది రాబోయే రోజుల్లో చేంజ్. సునీల్ గారు, మీ ఐస్ క్రీమ్ సెక్షన్లోకి వచ్చి నా నో షుగర్ దృఢ సంకల్పం ఛాలెంజ్ చేస్తున్నారు మీరు. అంటే మాది లో షుగర్ అంటే మా వెరీ లో షుగర్, నాట్ మరీ నాట్ దట్ బ్యాడ్ అమ్మా, స్మాల్ ప్యాక్సే కదమ్మా మేము ఇచ్చేది. సునీల్ గారు, మీ బిజినెస్ నేను చూస్తే ఇంత లాభదాయకంగా పకడ్బందీగా ఉందంటే ఖచ్చితంగా మీకు మంచి లెఫ్టినెంట్స్ కూడా దొరుకుండాలి. సో ఓవర్ ద ఇయర్స్ ఈ టీమ్ని మీరు ఎలా బిల్డ్ చేసుకున్నారు? దట్ ఇస్ బీన్ అవర్ బిగ్గెస్ట్ అసెట్ అమ్మా. ఇప్పుడు ఇఫ్ యు లుక్ ఎట్ అవర్ సీఈఓ హూస్ కేమ్ ఇన్ యాజ్ కంపెనీ మొదలుపెట్టినప్పటి నుంచి వచ్చి ఉంటారు. మాకు బ్రాడ్లీ ఎట్టుందంటే వీ హ్యావ్ డిపార్ట్మెంటల్ హెడ్స్ టు సీఈఓ టు ద బోర్డ్. సో ఆ స్ట్రక్చర్లో ఇస్ వాట్ వీఆర్ ఫాలోయింగ్ నౌ. ఇంకొకటి మన లుక్ ఎట్ ఇట్ యాజ్ ఆఫ్రికా వెంచర్ దట్ వీఆర్ డూయింగ్, అది వేరే స్టాండ్ అలోన్ వర్టికల్ లాగా రన్ అవుతుంది. సో ఆల్ రిపోర్ట్ కెన్యాలో కూడా అవి వేరే వేరే వర్టికల్స్ లాగా ఉంటాయి అండ్ దే ఆల్ కమ్ ఇన్ టు వన్ వర్టికల్ అండ్ రన్నింగ్. ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్ ఐ థింక్ ఎవ్రీ పర్సన్ హూస్ ది ఆర్గనైజేషన్ ఈజ్ అ స్ట్రాంగ్ అండ్ కేపబుల్ లెఫ్టినెంట్ దట్ వీ హ్యావ్. ఆల్దో దెర్ ఆర్ హెడ్స్ అండ్ ఎవ్రీథింగ్, ఇట్ ఈస్ ఆల్ దట్ ఈస్ ద ప్రైడ్ దట్ వీ హ్యావ్. ఆ కాడకు వస్తే ఎంత వచ్చి జాయిన్ అయ్యి 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఉండాలంటే దట్ ఈస్ ద స్ట్రెంగ్త్ వాట్ వీ హ్యావ్. పీపుల్ లైక్ వర్కింగ్ ఇన్ దొడ్లా, పీపుల్ ఆర్ స్టేయింగ్ విత్ దొడ్లా. సో ఎవ్రీబడి 2000 పీపుల్ స్ట్రాంగ్ ఇంక్లూడింగ్ మై సెల్ఫ్ ఫర్ ఆల్ లెఫ్టినెంట్స్ ఆఫ్ ఎవ్రీబడి. అంటే మంచి లెఫ్టినెంట్స్ దొరికారు మీకు అందరూ? అంటే దట్ ఈస్ ఇనిషియల్ డేస్లో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అంటే దట్ లెఫ్టినెన్స్ అనేది ఇట్ ఇస్ ఆల్సో యువర్ యాటిట్యూడ్, మనిషిని నమ్మకపోతే ఎవరు వస్తారు? ఎండ్ ఆఫ్ ద డే క్రియేటింగ్ ఆ ట్రస్ట్, వాళ్ళు మనల్ని నమ్మాలా, మనం వాళ్ళని నమ్మాలా. ఇప్పుడు మనం ఒకటే విధంగా చూసుకోకూడదు, అంతా నాదే అనేది కాదు. ఇప్పుడు ఇట్స్ అందరిది అనేది కలుసుకోవాలి. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్ దట్ వీ హ్యావ్. సో ద లైక్ ఐ సేయింగ్, ఫస్ట్ వన్ పీపుల్ హూ కేమ్ అండ్ ఎవరు లేరు, మేము నేను ఒకరు, వివికే అని ఒకరు, నలుగురు ఉండేది, నలుగురు నుంచి ఇప్పుడు నౌ 2000 మంది అయ్యారు. సో సెన్స్ ఆఫ్ ప్రైడ్. డైరీ బిజినెస్లో చాలా పోటీ ఉంది, ఇట్స్ అ వెరీ క్లటర్డ్ స్పేస్.
ఎప్పుడు ఒక అర డజన్ బ్రాండ్స్ నువ్వా నేనా అన్నట్టు పోటీ పడుతూ ఉంటాయి. ఈ పోటీలో మీరెక్కడున్నారు? ఓవరాల్గా డైరీ పరిశ్రమ ఫ్యూచర్ ఎలా ఉండిపోతుందంటారు? మా డైరీ పోటీ అనేది ప్రతి రంగంలో ఉంటుంది అన్నమాట. ఇట్ ఇస్ నాట్ ఓన్లీ డైరీ అనేది, అన్ని రంగాల్లో ఉంటుంది. నార్మల్గా ఏమవుతుందంటే మైండ్ రీకాల్ వచ్చి టాప్ 3 విల్ బి రీకాల్డ్ అంటారు యాజ్ అ స్టడీ అనేది. సో ఒక 10 ఉన్నా కానీ ఒక టాప్ 3 విల్ సర్వైవ్. సో రాబోయే రోజులు అదే అవుతుంది, కన్సాలిడేషన్ అయ్యి దే విల్ బి లార్జర్ ప్లేయర్స్ టాప్ 2-3 అనేది వస్తుంది. డైరీ అనేది ఐ థింక్ ఇప్పుడు మనం మనుషులు అనుకునేది డైరీ అంటే పాలు అనుకుంటారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఐస్ క్రీమ్ అని, సో అది డైరీ అనే సెగ్మెంట్ కొందరు చాలామంది అనుకోరు, అది వేరే సెగ్మెంట్ అనుకుంటారు. రాబోయే రోజుల్లో మేము వీ విల్ మూవ్ ఇన్ టు ద ఫుడ్ సెగ్మెంట్ అనుకుంటాం. బెవరేజ్ కావచ్చు, లైక్ ఐస్ క్రీమ్ ఎడిబుల్ కావచ్చు, రేపు చీజ్ వస్తుంది, రేపు బటర్ వస్తుంది, రేపు రకరకాలు వస్తాయి. హెల్తీ ప్రోడక్ట్స్ రావచ్చు, హెల్త్ ప్రోడక్ట్స్ రావచ్చు. ఇప్పుడు మీరు వే ప్రోటీన్ అని చూస్తుంటారు, దట్ ఈస్ ఆల్సో డైరీ ప్రోడక్ట్. సో అట్ట డైరీ విల్ స్టార్ట్ చేంజింగ్, నాట్ ఓన్లీ బీయింగ్ మిల్క్ బట్ ఇట్ కెన్ బి జ్యూసెస్, ఇట్ కెన్ బి అదర్ ప్రోడక్ట్. మీరు ప్రస్తుతం 12 రాష్ట్రాల్లో ఉన్నారు, మీకు 11 ప్లాంట్స్ ఉన్నాయి, చాలా లొకేషన్స్లో మీ అవుట్లెట్స్ కూడా ఉన్నాయి. అన్ని చోట్ల మీ బిజినెస్ బాగానే నడుస్తుందా? అన్ని చోట్ల బాగానే నడుస్తుంది. అంటే మా కెపాసిటీ యూటిలైజేషన్ మేము అనుకుంటాం, యావరేజ్ కెపాసిటీ యూటిలైజేషన్ మా ఎంత 90%లో ఉంటుంది. అన్ని బాగానే నడుస్తుంది. అంటే మీకు నార్త్లో మదర్ డైరీతో ఒక ఒప్పందం ఉన్నట్టుంది టు సప్లై పనీర్? అంటే అర్థం కాదమ్మా, అంటే బీటుబి అంటారు, చాలామంది బీటుబి లార్జ్ స్కేల్లో చేస్తారు. మాకు బీటుబి అంత లేదండి, వెరీ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ బీటుబి ఉంటుంది. బట్ మేము నార్త్లో కూడా ప్రోడక్ట్స్ అమ్ముతాం, అంటే ఆల్ లాంగ్ లైఫ్ ప్రోడక్ట్స్ని, ఘీ అనండి, మిల్క్ పౌడర్ అనండి, అది ఇస్ మోర్ ప్రివలెంట్ ఇన్ నార్త్. సదర్న్ స్టేట్స్లో మోర్ పెరిషబుల్ మిల్క్, కర్డ్, పెరుగు అయ్యి సదర్న్ స్టేట్స్లో టు లార్జ్ ఎక్స్టెంట్ ఇస్ వాట్ వీ డూ ఇన్ ద సదర్న్ స్టేట్. మన తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు యూపీ, మధ్యప్రదేశ్, గుజరాత్తో కంపేర్ చేస్తే తెలుగు రాష్ట్రాలు డైరీ ప్రొడక్షన్లో ఏ స్థానంలో ఉన్నాయి? అంటే వీఆర్ ద ఫోర్త్ లార్జెస్ట్ ఇన్ ద కంట్రీ అమ్మా, తెలుగు రాష్ట్రాలు కలిపితే. స్టార్టింగ్ ఐ థింక్ యూపీ ఉంటుందమ్మా, యూపీ తర్వాత రాజస్థాన్, గుజరాత్, దాని తర్వాత తెలుగు రాష్ట్రాలు ఆర్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ మిల్క్. అండ్ మనకు కూడా ఇంకొకటి ఏంటంటే వీఆర్ బోత్ కౌ మిల్క్ అండ్ బఫలో మిల్క్ యాజ్ మిల్క్ దట్ ఈస్ అవైలబుల్. మీ కుటుంబం దగ్గరికి వస్తే మీకు ఇద్దరు అమ్మాయిలు, ఫ్యామిలీలో ఎవరైనా బిజినెస్లో ఇన్వాల్వ్ అవుతున్నారా? అంటే నాకు ఒక నెవ్యూ ఉన్నారమ్మా, మై 2 డాటర్స్ ఉన్నారు. అంటే ఐ ప్రొజ్యూమ్ ఇద్దరు కూతుర్లు అంటే ఇంకొక ఇద్దరు అల్లుళ్ళు కూడా ఉంటారు. సో టోటలీ ఇఫ్ ఐ లుక్ అట్ ఇట్ యాజ్ 5 రైట్ నౌ, ఓన్లీ 1 డాటర్ ఈజ్ ఇన్వాల్వ్ విత్ ద ఫార్మింగ్, ఏదో వీఆర్ డూయింగ్ 1 ఫార్మింగ్, షీఈస్ ఇన్వాల్వ్డ్ ద ఫార్మింగ్. ఇంకొక డాటర్ ఇస్ జస్ట్ ఫినిషింగ్ అర్ ఎడ్యుకేషన్ అమ్మా. మై నెవ్యూ ఆల్సో ఇస్ జస్ట్ ఫినిష్డ్ మై ఎడ్యుకేషన్. నా వ్యూలో ఐ లైక్ దెమ్ టు డూ సంథింగ్ ఆన్ దర్ ఓన్, టు స్టార్ట్ విత్ సంథింగ్ ఆన్ దర్ ఓన్, బిల్డ్ సంథింగ్ ఆన్ దర్ ఓన్. అంటే డైరీ కాకుండా ఇంకేదన్నా? డైరీ అట్టా ఉంటుంది కదమ్మా, దెర్ ఆర్ గుడ్ పీపుల్ ఆర్ దేర్, దేర్ ఆల్రెడీ రన్నింగ్ ఇట్, సో దిస్ ఇస్ నాట్ రిక్వైర్డ్ టు ప్రూవ్ దేర్ సెల్ఫ్, ప్రూవ్ దెమ్ సెల్ఫ్ దే కెన్ బిల్డ్ సంథింగ్, దే కెన్ డూ సంథింగ్ మోర్ ఇన్ అ వే. నా కూడా ఏంటంటే ఐఎమ్ ఆఫ్ ద న్యూయర్ స్కూల్ అమ్మ, షుడ్ ఐ ఫోర్స్ అమ్మా? వాళ్ళకి ఇష్టం లేకపోయినా లాక్ రావాలన్నా? దే వాళ్ళ అంబిషన్ వేరేదేమైనా ఉందనుకోండి, ఫస్ట్ అవన్నీ ముగించుకుంటే దెన్ లైఫ్ ఈజ్ బెటర్. అంటే ఏదో నేను ఫాదర్ది ఉంది కాబట్టి నేను చేయాలనేది కాకుండా వాళ్ళది ఇంట్రెస్ట్ ఉండే చేయాలా, వాళ్ళ దాంట్లో డెవలప్ కావాలి. అంటే ఇప్పుడు ఈరోజు నన్ను అడిగితే నాకు సాటిస్ఫాక్షన్ ఏంటంటే సంథింగ్ ఇంత బిల్డ్ అయింది, ఐ హావ్ కాంట్రిబ్యూటెడ్ మై బిట్, ఐ హోప్ ద గెట్ దట్ సాటిస్ఫాక్షన్ టుమారో వెన్ దే బిల్డ్. సునీల్ గారు రెడీ ఫర్ క్విక్ అన్ సెగ్మెంట్? హోప్ అమ్మా, హోప్ యూ డోంట్ నాట్ గోయింగ్ టు గివ్ మీ సమ్ డేంజరస్ క్వశ్చన్స్, అదర్వైజ్ నార్మల్లీ ఓకే అమ్మా. వెరీ మైల్డ్ క్వశ్చన్స్ యాక్చువల్లీ. కొత్తగా ఎవరైనా ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలోకి వస్తానంటే మీరు ఎంకరేజ్ చేస్తారా, డిస్కరేజ్ చేస్తారా? ఎంకరేజ్ చేస్తాను. అంటే రాబోయే దాంట్లో చాలా మార్పులు వస్తాయి ఫుడ్లో. ఇప్పుడు మేము వచ్చి వీఆర్ ఆల్సో పాత కంపెనీలు, ఓల్డర్ కంపెనీ 20 సంవత్సరాలు. సో కొత్తగా వచ్చేవాళ్ళు విల్ బీ ఐడియల్ టు బిల్డ్ న్యూ థింగ్స్ అమ్మా. ఆల్రెడీ చాలా మంది కొత్త వాళ్ళు వస్తున్నారు, దే విల్ బిల్డ్ న్యూ థింగ్స్, మాకు దే విల్ బీ ద మార్గదర్శకులు. వాళ్ళు వాళ్ళు ఏదైనా కొత్తగా క్రియేట్ చేస్తే మేము ఫాలో అవ్వచ్చు, రేపు వాళ్ళు మేము ఉంటే జాయిన్ విత్ అస్ రావచ్చు, లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ వస్తాయి. ఓకే, మీ కంపెనీ దోడ్లా కంపెనీ ప్రొడక్ట్స్లో రెగ్యులర్గా వాడే మీరు రెండు ప్రొడక్ట్స్ ఏంటో చెప్పండి. మిల్క్ ఎవ్రీడే అదే సేమ్ ప్రోడక్ట్, కమ్స్ టు ద సేమ్ చేంజ్, నేను వేరేగా నాకు వేరేగా ఏమి రాదు. ఇన్ఫ్యాక్ట్ చాలాసార్లు ఐ హావ్ టు కంప్లైంట్ లేట్గా వచ్చినాయి అంటే నాకు ఐ నో డెలివరీ ఈజ్ ఆల్సో లేట్ బికాస్ ఆఫ్ ద చేంజ్. అండ్ ఎనీథింగ్ అట్ హోమ్ ఇప్పుడు ఎవరైనా భోజనం ఉందంటే ఐస్ క్రీమ్స్ అంటే నార్మలీ బాట్ ఫ్రమ్ ద లోకల్ స్టోర్ అండ్ యూస్డ్ ఆల్ ప్రోడక్ట్స్ బాట్ ఫ్రమ్ ద లోకల్ స్టోర్ యూస్డ్ యాజ్ దొడ్లా ప్రోడక్ట్స్. సో రెగ్యులర్గా మిల్క్ అండ్ ఐస్ క్రీమ్. మిల్క్ ఐస్ క్రీమ్ కార్ట్. ఓకే, మీరు కంపెనీ స్థాపించి 20 ఇయర్స్ అయింది, ఈ 20 ఏళ్లలో క్రైసిస్ అనదగ్గిన అనుభవం ఏదైనా ఉందా? చాలా అమ్మా, ఒకటి కాదు.
అంటే దేర్ ఆర్ ఫైనాన్షియల్ క్రైసిస్, దేర్ ఇస్ క్రైసిస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సనల్ క్రైసిస్ విచ్ విల్ కమ్ అప్. అంటే వెన్ యూ లుక్ అట్ ఇట్ అస్ ఫైనాన్షియల్ క్రైసిస్, 98లో మేము మొదలుపెట్టినప్పుడు బారోయింగ్ రేట్ వచ్చేప్పుడు 24% ఇంట్రెస్ట్ రేట్, అండ్ ఐమ్ టాకింగ్ ఆఫ్ 24% ఫ్రమ్ ఇన్స్టిట్యూషనల్ లెండర్స్ లైక్ ఐడిబిఐ వాజ్ ఆ టైంలో అంత ఉండేది ఇంట్రెస్ట్ రేట్. సో ఆ భయం రీపే చేయాలా ఎవ్రీ క్వార్టర్ మంత్లీ రీపేమెంట్ అనేది 2008లో బికేమ్ అ వెరీ టఫ్ టైం. ఒక 3 మంత్స్కి అంటే ప్రైసెస్ ఆఫ్ మిల్క్ పెరిగి యూఆర్ లూజింగ్ మనీ, ఎక్కడి నుంచి వస్తుంది డబ్బులు అనేది. సో వీఆర్ ఏబుల్ టు ఓవర్కమ్ దట్ విత్ లాట్ ఆఫ్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్, దట్ మేడ్ అస్ గో లాంగ్ వే. దట్స్ వన్ క్రైసిస్. ఓకే, వెన్ ఇట్ కమ్స్ టు ద పర్సనల్ క్రైసిస్, ఇప్పుడు మీరు చెప్తున్నారు ఈక్విటీ అని తీసుకోవాలన్నా వద్దా, మనం అంతా మందే ఉండాలన్నా వేరేగా ఉండాలన్నా, అది రెండోది. మూడోది వచ్చి ఈచ్ టైం ఒకటి ఏదైనా కొత్తది చేయాలంటే ఇట్ ఇస్ ఆల్వేస్ అ బెట్ ఆన్ ద ఫ్యూచర్ కదమ్మా. రేపు ఏమవుతుందో మనకు తెలియదు. ఇప్పుడు మీరు ప్లాంట్ చూస్తున్నారు, ఇది ఊరికే ఈ రోజు కానీ కాదు కట్టేది, ఇది వచ్చి ఒక 5 ఇయర్స్ లేటర్ 10 ఇయర్స్ లేటర్ కోసం కడుతున్నారు. సో ఈచ్ బెట్ ఇస్ అ క్రైసిస్ బై ఇట్సెల్ఫ్, పెట్టాలన్నా వద్దా చేయాలన్నా వద్దా. సో యాజ్ కాన్ఫిడెన్స్ పెరిగే కొందకి ఇంకా పెద్ద చేయగలుగుతున్నాం, కాన్ఫిడెన్స్ తగ్గే పని అయితే చిన్న చిన్న చేస్తున్నాం. కస్టమర్ వైపు నుంచి చూస్తే దోడ్లా మిల్క్లో వాళ్ళకి నచ్చిన అంశం ఏంటంటారు? నచ్చిన అంశం విల్ బి సస్టైన్ క్వాలిటీ. ఒకరోజు ఒక విధంగా ఇచ్చి ఇంకొక రోజు ఒక విధంగా ఇవ్వకుండా సస్టైన్ క్వాలిటీ అనేది ఇస్ వాట్ వీ స్ట్రైవ్ ఫర్. ప్రతిరోజు ఇవ్వాల్సింది టైము క్వాలిటీ ఇస్ అవర్ ప్రైమ్ ఆబ్జెక్టివ్, సస్టైన్ క్వాలిటీ. ఒక వ్యాపారవేత్తగా మిమ్మల్ని ఇంతకాలం నడిపించిన మీలో ఒక క్వాలిటీ ఏంటో చెప్పండి. గెటింగ్ అలాంగ్ విత్ పీపుల్ అమ్మా, అందరితో బాగుండొచ్చు, ఈజీగా ఉంటుంది. రెండోది వచ్చి ఐ థింక్ అదృష్టం బాగుండింది, నేను అసోసియేట్ అయిన వాళ్ళందరూ హ్యావ్ ఆల్వేస్ బీన్ వెరీ గుడ్ పీపుల్, ట్రస్ట్ వర్ది, ఆ కాన్ఫిడెన్స్ ఇన్ పీపుల్. ఎవరన్నా ఒకరు ఉంటే వాళ్ళ మీద నమ్మి వాళ్ళు ఏమైనా చెప్తే కూడా నమ్మేదానికి ఈజీగా ఉంటుంది. సో దట్ ఎబిలిటీ అంటే నేను బాగున్నాను అనుకుంటేనే కదా కొరవాళ్ళు కూడా అంత అసోసియేట్ అవుతారు. అట్ ఐ బీన్ ఏబుల్ టు గెట్ గుడ్ పీపుల్, అసోసియేట్ విత్ గుడ్ పీపుల్, దట్ హస్ బీన్ మై బిగ్గెస్ట్ లక్. ఎప్పుడు చిరునవ్వుతూ ఉంటారు, కారణం పాలన మాత్రం చెప్పకండి, మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచుతున్న ఆ కిటుక ఏమిటి? థింక్ ఇట్ ఇస్ బేసిక్లీ ఫ్యామిలీ. నో ప్రాబ్లమ్స్, ఇంటికి పోతే హ్యాపీగా నిద్రపోవచ్చు, 3 కోట్లు హ్యాపీగా భోజనం చేయవచ్చు, ఇప్పుడు కూడా నాట్ ప్రాబ్లం ఇయర్. అంటే అదే మీకు ఇందాక చెప్పినట్టు మంచి మనుషులు ఉండేటప్పుడు మనకు ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఎవరిని ఉండారంటే ప్రాబ్లం అంటే వాళ్ళు చూసుకుంటారు కదా మనకేముందనే కాన్ఫిడెన్స్ ఉండేటప్పుడు మనకాడికి ఏం ప్రాబ్లం అనేది రాదు. ఆ కాన్ఫిడెన్స్ ఆఫ్ హ్యావింగ్ గుడ్ పీపుల్, ఫ్యామిలీ యాజ్ అ యాంకర్ కీప్స్ ఇట్ ఎవ్రీథింగ్ కంఫర్టబుల్. దెర్ ఇస్ నో ప్రాబ్లమ్స్ ఇన్ లైఫ్. థ్యాంక్ గాడ్, దేవుడి దయవల్ ఇప్పుడు దాకా. హోప్ ఇట్ కంటిన్యూస్. Thank you so much, Sunil Garu, for coming on our show. Thank you so much, Amma, for coming here and spending so much of time with us. Thank you so much. Thank you. Thank you and wish Dodla all the best. Thank you so much. Parigetti paal taage kanna nilabadi neelu taagadame mel antaru. Business ante parugu. Taanu parigettu andar cheta nilabadi paal taaginchadame Dodla Dairy success secret. Idi ee varam best in the business. Vache varam maro guest tho kalutam. Antavarku keep watching ABN Andhra Jyoti. We report, you decide.